అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఊరురా వాడవాడలా కూడా రామ కీర్తనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏలూరులో ఉన్నటువంటి ధర్మభేరి ప్రాంగణంలో కూడా ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం కానీ ఇతర ధర్మ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భక్తులు కూడా ఒక్కొక్కరు కూడా తరలి వస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు నిర్విరామంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈరోజు కార్యక్రమాలు ఏ విధంగా జరగబోతున్నాయి? ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అయోధ్యకు మళ్ళీ రామయ్య తిరిగి వచ్చిన శుభ సందర్భంలో భారతదేశం అంతా ఒక పండగ మళ్ళీ ఒక దీపావళి చేసుకోవాలని పిలుపు మేరకు ఏలూరు నగరంలో ధర్మభేరి ప్రాంగణంలో నారా శేషువు గారి ఆధ్వర్యంలో ఈరోజు రామయ్య పండగ సందర్భంగా అయోధ్య రామునికి ఉడతా భక్తితో అనే సందంగా ఈరోజు ఉదయం హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుగుతుంది. అలాగే తదుపరి ప్రసాదాలు అయోధ్య అక్షిత పూజిత అక్షతలు వితరణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు స్వామివారి సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత సహిత శ్రీరామచంద్రమూర్తికి దర్బార్ ఉత్సవం ఎంతో కన్నుల పండుగ జరుగుతుంది. ఈ దర్బార్ ఉత్సవంలో స్వామివారికి పుష్పయాగం, సహస్ర దీపాలంకరణ కార్యక్రమం, ఉయ్యాల సేవ, అన్నమయ సంకీర్తనలతో ఈ కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినాం. కాబట్టి 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మా నారా శేషు గారు ధర్మభేరి ప్రాంగణం నుంచి అందరికీ కోరుచున్నాం. మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. చెప్పండి, దాదాపు 500 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే రామాలయానికి సంబంధించినటువంటి ధర్మ ప్రతిష్ఠ జరుగుతుంది, ఏ విధంగా భావించారు? జయ శ్రీరామ్. రాముల వారి పూజా కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరు కూడా కన్నుల విందులకి జరుగుతాయి. ఎందుకంటే త్రేతాయుగం నుంచి కూడా రాముల వారి పూజా కార్యక్రమం ప్రతి ఊరు ఊర కూడా రాముల వారు రామాలయాలు అన్ని విధాలుగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు అయోధ్యలో రామ మందిరం నిర్మించడంలో మోదీ గారి పాత్ర ఎంతో ఉంది. కాబట్టి అందరూ కూడా రాముల వారు పూజ చేసుకొని కోరు. సార్, మీరు చెప్పండి, ఏ విధంగా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు? అంటే మొత్తం అంతా చూసినా కూడా ఒక రామ మందిరం నమూనాను కూడా ఫ్లెక్సీ రూపంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సేమ్ అయోధ్యలో ఏ విధంగా రామ మందిరం నిర్మాణం ఉంటుందో ఆ నమూనా చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకచోటే కాకుండా ఊరూరా వాడవాడలా కూడా ఈరోజు రామనామం వినిపిస్తుంది. అనేక చోట్ల హనుమాన్ చాలీసా పారాయణలతో పాటు ఇతర ధర్మ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి రోజుని ఈ విధంగా ఎంతో అమోఘంగా భావిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని నిర్వాహకులు కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేందర్తో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు ధర్మభేరి ప్రాంగణం నుంచి.